Hi friends, hi Japandi Daro. Hi Japandi Muguru, Emendi. Hi, hi. Bunty, hi Japu. Bunty, you play lace or chill, real chill, honeycutuala and matta. Surprise. చెల్లె సుని మమ్మీ రమ్మంటే పాపం వీలు కావట్లేదు ఇంకా రానని చెప్పేసింది ఇక్కడ హాల్ లో టీవీ దగ్గర ఏదో డబ్బా ఉన్నది అవునా అది ఏదో పార్సల్ మీకు చూపిస్తా తర్వాత అయితే రేపు అయితే బర్త్డే కదా అయితే చెల్లె వస్తుంది అన్నమాట ఇంకా ఫుల్ హ్యాపీగా ఉంది అలాగే మా వారు అయితే నైట్ వరకు వస్తారు అన్నమాట ఇంకా చూడాలి నైట్ వరకు వస్తారు కదా ఇంతకుముందు ఏమను చెల్లె వస్తుంది ఫస్ట్ టైం జాబ్ వచ్చినాక ఫస్ట్ టైం వస్తుంది అన్నమాట చాలా హ్యాపీగా ఉంది కదా పిన్న వస్తుంది ఏ ఏ ఏ ఏ ఏమైంది ఏమైంది అయ్యో డల్ అయ్యారు పిన్న వస్తుందండి Pinena? Huh? Achina Marandi? Da 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 da. Eh? Pinena, do you tell either? Eh, Mindy? Ramano, you just tripped Chello Chin and Mata, Shudangan, Mugurki Mugur, Kindru, Pinin, Judangan, Kindru. Eh, the Pinachin, the Eda Salu. Do you tell it? Ago. Ever a chindru, Bunty? Bunty, ever a chindru? Cutty, ever a chindru? Bunty, ever a chindru? చిన్నిని అరే 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 పట్టుకోండి పట్టుకోండి అమ్మ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు పిన్ని కోసము ఎప్పుడు వస్తుందో అని దా 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 అమ్మ పిన్ని ఎప్పుడు వస్తుంది అని గేట్ దగ్గర కాపలు ఉన్నారు తెలుసా అప్పటి నుంచి వాళ్ళు ద్రౌపదికి రండి అంటే కూడా లోపలికి పోతారు దోమలు దోమలు వస్తున్నాయి అంటే కూడా 100 సార్లు దూరం వేసారు పదా ఇంకో జస్ట్ ఇప్పుడే చెల్లె వచ్చింది అనమాట అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు అని కుట్టి వాళ్ళు అయితే పిన్ని ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు వచ్చింది అనమాట ఆటో అయితే దిగేసింది దిగేసి ఇంకా వచ్చేస్తుంది లోపలికి అయితే దా ఏమైంది అవునా ఏమోగానే అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు పిన్ ఎప్పుడు వస్తుంది లాస్ట్కి అయితే పిన్ వచ్చేసింది ఫుల్ హ్యాపీ అయ్యా చిట్టి పిన్ వస్తే ఫుల్ హ్యాపీ అయ్యా కుట్టి కుట్టి ఒకటే దాని కుట్టి అనుకుంటుంది ఆ కుట్టి అయితే కుట్టి చిట్టి పిన్ని అవునా వాళ్ళకి వాళ్ళకి కూడా డ్యూటీస్ ఉన్నాయి కదా కైత పిన్ని హాస్టల్కి పోయింది తెలుసా నీకు మొన్న కైత పిన్ని డిఎస్సికి ప్రిపేర్ అవుతుంది కదా కైత పిన్ని హాస్టల్కి వెళ్ళింది ఖుషి వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉంది తెలుసా కైత పిన్ని హాస్టల్కి వెళ్ళింది కదా బేట కైత పిన్ని ఆఫీస్కి 3 మంత్స్ వెళ్తుంది కైత పిన్ని ఆఫీస్కి ఇదిగో చెల్లె అయితే వచ్చేసింది ఏమైనా తీసుకొచ్చింది మరి పిన్ని బ్యాగ్ లో ఏమైనా తీసుకొచ్చినట్టు బ్యాగ్ బ్యాగ్ పెద్దనే తీసుకుంటాం అమ్మ ఇప్పుడు వద్దు ఈ చిట్టు ఇప్పుడు వద్దు హనీ చిట్టు ఇప్పుడు వద్దు కాలం రేపు బంటి ఎవరు వచ్చిండ్రు చిన్న వచ్చిందా హాయ్ చెప్పిన అమ్మ ఇచ్చిన చిన్నకి అమ్మ అమ్మ అమ్మమ్మ రాలేదా ఎందుకు అడుగు అమ్మమ్మ రాలేదా అయ్యా అవునా అమ్మమ్మ రాలేలే చిన్ని మా చి అంటే చెల్లె పేరు చిట్టి అనమాట చిట్టి పిన్ని అనకుండా చిన్ని అంటాడు వాడు పొప్పిన్ని దగ్గర కట్టెళ్ళు అయ్యా అయ్యా హ్యాపీ అరే అరే అయ్యో అరే అమ్మమ్మ డ్యూటీకి వెళ్ళిందట రండి పిన్ని ఏం తీసుకొచ్చిందో చూద్దాము సరే సరే ఆగండి సరే సరే మన శివరాత్రి రోజు చల్లైతే ఇంకా తీసుకున్నది అనమాట అందుకే కొంచెం కాదు మీకే తర్వాత ఇంకా కుట్టికో హనీకో ఇది కూడా కుట్టికో హనీకో మనం చూడాలి
జతలు గాజులు అయితే పంపించింది చెల్లె మొన్న ఇంకొక నెక్ పీస్ ఇంకోటేమో ఇప్పుడు ఇంకొక నెక్ చూపు అనమాట. ఎట్లుంది బాగుందా? మంచిగా వచ్చేటట్టు బాగుంది ఇదొకటి హనికైన కుట్టికైనా. నెక్స్ట్ ఇది కూడా హనికైన కుట్టికైనా ఇవ్వండి. ఆగుడి ఆడి బంటి వీడియో తీస్తుంది పిన్ని పిన్ని వీడియో తీస్తుంది చిట్టి తీసేరా తీస్తున్నా ఆవిడ ఒక నిమిషం. ఇది ఉన్న ఇది వచ్చేసి అయితే పడ్డానాలు. ఇవి రెండు అయితే నెక్ పీసెస్. ఇవన్నీ గాజులు. ఇంకా తర్వాత మ్యాంగో ఇది టమాటా చట్నీ తీసుకొచ్చింది. తర్వాత హానికోసం ఎక్కువ పప్పు బాక్స్ కుట్టుకొచ్చిన ఇవి అనమాట చెల్లి తీసుకొచ్చిన సామాన్లు అయితే మమ్మీ పంపించాయి. యాక్చువల్లీ మమ్మీ అక్కడ నుంచి తీసుకొచ్చిన ఓకేనా? కొట్టుకోకండి. జాబ్ ఎట్లుంది చెట్టి? చెల్లె జాబ్ వచ్చింది కదా, ఫుల్ హ్యాపీ కదా. ఎట్లుంది రా జాబు? ఇంత చిన్న ఏజ్ లో అమ్మా చెప్పి జాబ్ పొద్దున్న నుంచి పొద్దున్న 8కి వెళ్తే మధ్యాహ్నం వరకు 3 వరకు జాబ్ 2 దాకా టైమింగ్స్. ఎట్లుంది మరి వర్క్? హెవీగా ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? అలవాటైన వాళ్ళకి ఏం కాదు, ఫస్ట్ ఫస్ట్ కదా. కొంచెం కష్టంగా ఉందా? వీక్ అయినావు, ఇంకా వీక్ అయినావు, బాగా వీక్ అయినావు. చెల్లి చూడండి వీక్ అయిపోయింది. అగ్గో చాక్లెట్స్ తిని మీకోసం చాక్లెట్స్ ఎవరికి? ఒకటి కుట్టి కోసం, ఇంకోటి బంటి కోసం, ఇంకోటి హనీ కోసం. ఏ ముగ్గురికి 3 చాక్లెట్లు. ఓకే తీసుకోండి. పిన్ని తీసుకొచ్చింది సూపర్. చిన్నది తీసి అట రోజు బాక్స్ తీసుకుపోతున్నావా రా? తీసుకుపోతలే కదా, మధ్యాహ్నకెళ్ళి వచ్చేస్తావు, వచ్చినాకనే తినడు కదా. వీక్ అవుతున్నావు రా, మంచిగా తినాలి. వర్క్ ఎట్లా చేస్తున్నావు కానీ చెల్లె? రోజు మార్నింగ్ టైమింగ్స్ మార్నింగ్ 8 to 2 వర్క్ అనమాట చెల్లె టైమింగ్స్. ఒక 1 మంత్ ఏమో కదా రచిటి. జాబ్ టైమింగ్స్ ఏంటంటే చెల్లెకి మార్నింగ్, సరే తినండి చెల్లి చాక్లెట్ సార్. జాబ్ టైమింగ్స్ మార్నింగ్ 8 to 2 వరకు ఒకసారి తినండి. సరే ఏం కాదులే. మార్నింగ్ 8 to 2 వరకు ఒక టైమింగ్స్ ఒక మంత్. ఇంకో మంత్ 2 to 8 వరకు ఒక టైమింగ్. ఇంకో మంత్ ఏమో 9 to 8 మార్నింగ్ మళ్ళీ 6 వరకు ఒక టైమింగ్. అట్లా షిఫ్ట్స్ అనమాట వీళ్ళకు వచ్చేసి. ఇంకా ఫస్ట్ ఫస్ట్ కదా, కొంచెం వీక్ అవుతుంది. రోజు వర్క్ నిల్చోనే చేయాలి కదా, అంత నర్స్ అంటే బర్డెన్ ఎక్కువనే ఉంటుంది. ఇంకా మంచిగా చేసే వాళ్ళకి ఇంకా ఎక్కిస్తారు కదా. అట్లా అనమాట కొంచెం వీక్ అవుతుంది, బాగానే వీక్ అవుతుంది చెల్లె అయితే. అండి వాళ్ళ చేస్తారు కైత పిన్ అయితే అగో వీడియో కాల్ మాట్లాడుతుంది. అందరు వీడియో కాల్ మాట్లాడుతున్నారు. కైత పిన్ని హాస్టల్ ఉంది బేట, నీకు తెలియదా? కైత పిన్ని హాస్టల్ ఉంటుంది. ఖుషి లేదు పిన్నే పోతుంది ఇక. పాపం కైత పిన్ని హాస్టల్ ఉంది, డిఎస్సి కోచింగ్కి వెళ్తుంది కదా, మీకు తెలియదా? చెల్లె డిఎస్సి కోచింగ్కి వెళ్తుందండి. అదిగోండి పాపం వీడియో కాల్ మాట్లాడుతుంది. హనీ హనీ చూపి అంట, చూడంట చెల్లి. అందరు హాయ్ చెప్పండి అక్కకి. అదిగోండి చెల్లితోటి వీడియో కాల్ మాట్లాడుతున్నారు. చెల్లి ఇప్పుడు డిఎస్సి కోచింగ్ తీసుకుంటుంది అనమాట. డిఎస్సి ఎగ్జామ్స్ పడినాయి కదా, ఖుషిని పాపం వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. డిఎస్సి కోచింగ్కి కరీంనగర్లో హాస్టల్ ఉంటుంది అనమాట. ఇంకా ఖుషి వచ్చేసి వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉంటుంది. ఇంకా ఏమి ఏడవట్లేదు, ఎందుకంటే నాన్నమ్మ తాతయ్య వాళ్ళందరూ ఉన్నారు కదా, అలవాటు అయిపోయింది. వాళ్ళ డాడీకి బాగా ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళ డాడీ చూసుకుంటున్నారు, ఇంకా నాన్నమ్మ తాతయ్య కూడా బాగా చూసుకుంటారు అనమాట. అందుకే ఇక చెల్లె అయితే డిఎస్సి, ఎందుకంటే ఇప్పుడే కదా మనం కొట్టుకునేది, తర్వాత ఇప్పుడు లైఫ్ లాంగ్ పిల్లలతో ఉండొచ్చు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఈ 3 మంత్స్ కష్టపడకపోతే మళ్ళీ తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడే పడ్డాయి, ఎప్పుడో 2012 పడ్డాయి అంటే డిఎస్సి, మళ్ళీ ఇప్పుడు పడ్డాయి అనమాట. అందుకే చెల్లె హాస్టల్కి వెళ్ళి ప్రిపేర్ అయిపోయింది పాపం. ఇంకా ఎంతైనా కానీ అది బాధపడుతుంది, కానీ ఖుషికి ఏం తెలియట్లేదు. మమ్మీ ఏదైనా ఏం అడగట్లేదు, ఎందుకంటే ఇంకా చిన్నది కదా, ఆల్రెడీ అందరిలో అలవాటు అయిపోయింది కాబట్టి దానికి ఏం తెలియట్లేదు. ఇంకా వీడియో కాల్ మాట్లాడేసరికి మమ్మీ ఉందనుకుంటుంది. పాలు కూడా మానేసింది, అసలు తొందరనే మానేసింది. ఇంకా ఇదే అనమాట.
చెల్లె వాళ్ళు అయితే అప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఇట్లుంటది, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి కదా. ఒక చెల్లె మా ఆఫీస్కి వెళ్తుంది, ఇంకో చెల్లె హాస్టల్ ఉంది, ఇంకో చెల్లె నా కోసం వచ్చింది పాపం రేపు బర్త్డే కాబట్టి, ఇంకా నేనేమి ఇక్కడ ఉన్నాను అనమాట. మమ్మీని రమ్మంటే కూడా రాలేదు, చేత నెత్తలేదు పెట్టాలని అన్నది. ఇంకా వస్తే అత్తయ్య వాళ్ళు వస్తారు కావచ్చు చూడాలి. ఇక్కడైతే ఎగ్ కర్రీ అయితే చేసేస్తున్నా, చెల్లి వచ్చింది కదా, అందుకే ఎగ్ కర్రీ ఉన్నా, అలాగే రైస్ అయితే పెట్టేసిన ఎగ్ కర్రీ చేసిన ఎగ్స్ అయితే ఇట్లా బాయిల్ చేసి పెట్టేసి కొట్టేసి ఇట్లయితే కొట్టేసి పెట్టేసి మూత పెట్టేస్తున్నా. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉంటే చెల్లి ఇంటికి వస్తాం, బాగా కలిసి వస్తుంది. కొంచెం కొంచెం అట్లా ఉంటే పెద్ద పెద్ద పీస్ తీసుకునే కదా, అదే ఎగ్ కర్రీ ఎగ్ వేస్తున్నా. ఇంకా బాటిల్ సైడ్ అయితే అందరం అయితే తినేస్తున్నాం అనమాట. ఇంకా చెల్లెతోటి చాలా అందరం కలిసి అయితే చెల్లి వచ్చింది కదా. ఇంకో బంటి ఇక తినమంటే ప్లేట్ తోటి ఆడుతున్నారు. ఇక్కడైతే చెల్లె అలాగే కుట్టి ప్రతి హిట్ అయితే హనీ అయితే తినేస్తుంది, అందరం కలిసి తినేస్తున్నాం. ఏమైంది నీకు, తింటావా, ఈ ప్లేట్లు వేయాలన్నా బంటి కట్టి, ఈ ప్లేట్లు వేయాలట చూస్తున్నారండి. వాడికి నేనే తినిపించాలి కానీ ఏదో ఏమైందట, కాలుతుందటనా, ఇవాళ బాగా కాలుతుంది పిన్న వచ్చేసరికి, రోజు ఏం కాలేదు కానీ అయితే నాతో చూడు వీడు అట. ఇక్కడైతే అందరం తినేస్తున్నాము. ఇక బంటి చూడండి, అందరూ అన్నం తింటే బంటి నైట్కి తింటున్నాడు. ఇది అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కదా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ చెప్పు బంటి, బాయ్ గుడి, చెల్లొచ్చేది ఫుల్ హ్యాపీ బంటి.